తక్కువ ధరకే విద్యుత్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా నూతన విద్యుత్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏపీలో నూతన విద్యుత్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై దూకుడు పెంచింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. దీనిపై నేటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు. అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరపున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజెట్ విడుదల చేసింది. సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధారణ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి అవినీతికి పాల్పడ్డ వ్యక్తులపై సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అనుమతిచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 6 ఐఏఎస్లు బదిలీ, అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమ్రపాలిని హెచ్ఎండిఏ, మూసి అభివృద్ధి, హెచ్జీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా పెరంగపల్లిలో జరిగింది. కళ్ళు తాగిన వారందరికీ వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమించడంతో వికారాబాద్ టౌన్ హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో 4 వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక 22-23 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ వ్యతిరేకత వ్యక్తమవడంతో యూటర్న్ తీసుకోక తప్పలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విధానం ద్వారా పరోక్షంగా రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఈ వివాదానికి కారణమయ్యాయి. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలకు సిద్దమవుతుంది ఇస్రో. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అక్కడి నుంచి రాళ్లు, మట్టి తీసుకొచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు సిద్దమవుతుంది. ఇందులో భాగంగా చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ఎ సోమనాథ్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఇవి ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. రానున్న 5 ఇస్రో దాదాపు 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుందని స్పష్టం చేశారు. మహిళల టీ20 ప్రపంచ కప్ వేదిక ఖరారైంది. బంగ్లాదేశ్లో టోర్నీ నిర్వహించాల్సిండగా అక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వేదికను యుఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో యుఏఈలో నిర్వహిస్తున్నామంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది. అయితే వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్లు మొదలవుతాయి.